మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చేయండి ముట్టుకుంటే బంగారం అనగనగా మిడాస్ అనే రాజు ఉండేవాడు ఆ రాజు చాలా ధనవంతుడు అతనికి ఎన్నో కోటలుండేవి అతనిది పెద్ద రాజ్యం అయినా అతనికి సంతోషం లేదు ఒకరోజు దేవుడిని ప్రార్థిస్తాడు దేవుడు ప్రత్యక్షమవుతాడు దేవుడ నేను ఏదైతే ముట్టుకుంటానో అది బంగారంగా మారే వరాన్ని నాకు ఇవ్వు అని అడుగుతాడు దేవుడు సంతోషించి తదాస్తు అని దీవిస్తాడు మిడాస్ రాజు ఎంతో సంతోషిస్తాడు వెంటనే తన సింహాసనాన్ని ముట్టుకుంటాడు అది బంగారంగా మారిపోతుంది ఆ తర్వాత కుర్చీలను టేబుళ్లను గ్లాసులను మగ్గులను ఇలా ఏది పట్టుకున్నా అది బంగారంగా మారిపోతుంది మొత్తం బంగారం మయమైపోతుంది అందరికంటే ధనవంతుడు నేనేనని రాజు ఎంతో సంతోషిస్తాడు హఠాత్తుగా మిడాస్ తన ఆహారాన్ని ముట్టుకుంటాడు అవి కూడా బంగారమయం అయిపోతాయి రాజు ఆశ్చర్యపోతాడు తను ఏది తినలేడు త్రాగలేడు ఇంతలో మిడాస్ను తన కూతురు కలవడానికి వస్తుంది అతను తన కూతురి భుజాల మీద చేయివేస్తాడు వెంటనే ఆమె కూడా బంగారమయం అయిపోతుంది నాకు ఎలాంటి బంగారం వద్దు నా కూతురే నాకు కావాలి నీ నీవిచ్చిన వరాన్ని నువ్వే తీసుకో అని ప్రార్థిస్తాడు దేవుడు ప్రత్యక్షమై ఇదిగో మాయాద్రవం దీని తీసుకో దీన్ని చలితే బంగారమయమైన వస్తువులన్నీ మళ్ళీ యధావిధంగా వచ్చేస్తాయని అంటాడు సంతోషంతో రాజు ఆ ద్రవాన్ని తీసుకుని తన కూతురి మీద వస్తువుల మీద చల్లుతాడు అన్నీ యధావిధిగా రావటంతో తన కూతురు తనకు దక్కిందని రాజు ఎంతో సంతోషిస్తాడు ఈ కథలో నీతి అత్యాస అనర్ధాలకి చేటు కోడిపిల్ల కథ అనగనగా ఒక కోడిపిల్ల ఆ కోడిపిల్లకు తిరగడం అంటే చాలా ఇష్టం పెద్ద పెద్ద చెట్లను చూడడం పూల సువాసనలు ఆస్వాదించడం అంటే దానికి చాలా ఇష్టం అంతేకాదు పక్షుల కిలకిల రావాలు వినడం అంటే కూడా దానికి ఇంకా ఇష్టం ఒకరోజు ఆ కోడిపిల్ల నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా మామిడి చెట్టు మీద నుంచి ఒక మామిడి పండు వచ్చి దానిమీద పడింది దేవుడా ఆకాశం కిందకి పడిపోతుంది అని అనుకుని వెంటనే ఈ విషయాన్ని సింహానికి చెప్పాలి అని అనుకుంటుంది దారిలో ఒక కోడి ఎదురవుతుంది కోడి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఆకాశం పడిపోతుంది ఈ విషయాన్ని సింహాన్ని చెప్పేందుకు వెళ్తున్నాను అని ఈ చిట్టి కోడి పిల్ల చెబుతుంది ఆకాశం పడిపోతుందని నీకెలా తెలుసు అని కోడి అడుగుతుంది అది నా తలనొచ్చి తాకినట్టు నాకు తెలుస్తుంది అని చెప్తుంది అవునా అయితే నేను కూడా నీతో పాటే వస్తానంటుంది కోడి అలా వాళ్ళిద్దరూ వెళ్తుండగా దారిలో వాళ్ళకి బాతు ఎదురవుతుంది ఎక్కడికి వెళ్తున్నారు అని బాతు అడుగుతుంది ఆకాశం పడిపోతుంది అందుకే ఈ విషయాన్ని సింహానికి చెప్పేందుకు మేము వెళ్తున్నాం అని రెండు చెప్తాయి అయినా ఆకాశం పడిపోతుందని నీకెలా తెలుసు అని బాతు అడుగుతుంది అది వచ్చి నా మీద పడింది అని చెప్తుంది అయితే నేను మీతో రావచ్చా అని అడుగుతుంది బాతు దీంతో ఈ ముగ్గురు పరిగెత్తుకుంటూ సింహాన్ని కలిసేందుకు బయలుదేరతారు వీరికి దారి మధ్యలో నక్క ఎదురవుతుంది నక్క కూడా మీ ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ఆకాశం పడిపోతుంది అందుకే ఈ విషయాన్ని సింహాన్ని చెప్పేందుకు మేము వెళ్తున్నామని చెప్తాయి అసలు సింహం ఎక్కడుంటుందో మీకు తెలుసా అని నక్క అడుగుతుంది లేదు మాకు తెలియదు అని కోడిపిల్ల చెప్తుంది అప్పుడు నక్క అంటుంది నాకు తెలుసు మీరు ముగ్గురు నాతో రండి మీకు సింహం ఎక్కడుంటుందో నేను దారి చూపిస్తాను అంటుంది ఈ ముగ్గురు నక్క వెనకాలే నడుస్తూ వెళ్తాయి గుహ దగ్గరకు చేరగానే నక్క వాటిని లోపలికి తీసుకెళ్తుంది అంతే లోపలికెళ్ళిన కోడిపిల్ల కోడి బాతు ఏవి బయటికి తిరిగి రాలేదు ఆ జిత్తులు మారినక్క వాటన్నింటినీ చంపి తినేసింది పిల్లలు ఈ కథ ద్వారా మనం ఏం అర్థం చేసుకున్నాం అపరిచితులను అస్సలు నమ్మకూడదు నలుగురు మిత్రులు ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు వారికి చదువు అంటే అస్సలు ఇష్టం లేదు ఒకసారి పరీక్ష రోజు ముందు ఫుల్గా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు పరీక్షను ఎగ్గొట్టేందుకు మాస్టర్కు అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నారు దాంతో మరుసటి రోజు ఉదయం టీచర్ దగ్గరకు వెళ్ళి ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడతారు ముందు రోజు రాత్రి పెళ్లికి వెళ్ళామని అక్కడి నుండి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో కార్ టైర్ పంచర్ అయిందని వారి దగ్గర ఎక్స్ట్రా టైర్ లేకపోవడం వల్ల కార్ను ఇంటి దాకా నెట్టుకుంటూ వచ్చామని ఇలా ఆ నలుగురు స్నేహితులు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తారు వారు టీచర్తో ఇలా అంటారు రాత్రంతా కార్ని నెట్టడం వల్ల అలిసిపోయి చదవలేకపోయాం సార్ అని ఈరోజు మేం పరీక్ష రాయలేమని టీచర్ను రిక్వెస్ట్ చేస్తారు టీచర్ వారి రిక్వెస్ట్కు సరేనన్నారు వారంతా ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళి ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యారు మరుసటి రోజు ఆ నలుగురు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చారు టీచర్ వాళ్ళందరినీ ఒక్కో క్లాస్ రూమ్లో ఒక్కొక్కరిని కూర్చోమని చెప్తాడు వారికి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు అందులో రెండే ప్రశ్నలున్నాయి మొదటి ప్రశ్న నీ పేరు ఏమిటి ఇక రెండవది కారులో ఏ టైర్ పంక్చర్ అయింది ఇక ఆ నలుగురు విద్యార్థులు అబద్ధం చెప్పారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇచ్చారు దాంతో టీచర్కు వాళ్ళు అబద్ధం చెప్పారని తెలిసిపోయింది పిల్లలు ఈ కథ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు నిజం నిప్పు లాంటిది ఎంత తెలివిగా అబద్ధాలు చెప్పినా ఏదో ఒక సందర్భంలో నిజమనేది బయటపడుతుంది బంగారు గుడ్లు పెట్టే కోడి అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను చెట్టు కింద కూర్చొని అలా కాలం గడిపేవాడు అతను చాలా పేదవాడు అతనికి రోజులన్నీ ఎంతో కష్టంగా గడిచేవి ఒకరోజు ఒక అతను ఆ రైతుకి ఒక కోడిని ఇచ్చాడు ఆ కోడి ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది ఆ రైతు ఆ బంగారు గుడ్డును ప్రతిరోజు అమ్మేవాడు అలా కొద్ది కాలంలోనే ఆ రైతు ధనవంతుడయ్యాడు గ్రామంలో అందరూ ఆ రైతును గౌరవించడం మొదలుపెట్టారు ఒకరోజు ఆ రైతు అత్యాసతో ఈ కోడి ప్రతిరోజు గుడ్డు పెడుతుందంటే దీని పొట్టలో ఎన్ని గుడ్లున్నాయో అని ఆశపడతాడు ఈ గుడ్లన్నీ నాకు ఒకే రోజు లభిస్తే నేను గ్రామంలో అత్యంత అవుతాను అని అనుకుంటాడు దీంతో ఆ రైతు కత్తిని తీసుకుని పొట్టను కోసేస్తాడు కానీ కోడిపొట్టలో ఒక్క గుడ్డు కూడా కనిపించదు దీంతో ఆ రైతుకు బంగారు గుడ్లు దక్కకపోగా ఉన్న కోడి కూడా చనిపోతుంది పిల్లలు ఈ కథ నుండి మనం ఏమర్థం చేసుకోవచ్చు దురాస దుఃఖానికి చేటు తెలివైన పండితుడు ఒక ధనవంతుడు తన కుమారుడిలో ఉన్న చెడ్డ అలవాట్లను దూరం చేయమని ఒక పండితుణ్ణి కలిసి వేడుకుంటాడు ఆ పండితుడు అందుకు అంగీకరిస్తాడు అప్పుడు ఆ పండితుడు ఆ ధనవంతుడు కుమారుణ్ణి వాకింగ్కి తీసుకెళ్తాడు తోట వైపుగా నడుస్తున్నప్పుడు అతను ఒక చిన్న మొక్కను చూపిస్తాడు ఈ మొక్కను తన కోసం తెంపుకు రమ్మని పండితుడు ఆ బాలుడిని అడుగుతాడు ఆ బాలుడు మొక్క దగ్గరికి వెళ్ళి తను రెండు వేలతో ఆ మొక్కను పట్టుకుని తెంపుతాడు అలా తోటలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పండితుడు ఒక పెద్ద మొక్కను చూశాడు ఆ మొక్కను తన కోసం కోసుకుని రమ్మని ఈ పండితుడు ఆ బాలు అడుగుతాడు ఆ అబ్బాయి సరే అని కొంచెం కష్టంగా ఉన్న ఆ చెట్టును తీసుకొచ్చి ఆయనకిస్తాడు అలా ముందుకు వెళ్తుండగా ఆ పండితుడు ఒక జామ చెట్టును చూస్తాడు అప్పుడు ఆ అబ్బాయిని తన కోసం ఆ జామ చెట్టుని పెరుక్కుని రమ్మని చెప్తాడు వెంటనే ఆ అబ్బాయి చెట్టును గట్టిగా పట్టుకొని దాన్ని బయటికి లాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు తన శక్తి అంతా ఉపయోగిస్తాడు కానీ ఆ అబ్బాయి అది సాధించలేకపోతాడు అప్పుడు పండితుడు బాలునికి ఇలా వివరిస్తాడు ఈ చెట్లన్నీ చెడ్డలవాట్లతో సమానం అవి చిన్నగా ఉన్నప్పుడు వాటిని వెంటనే తెంపేయచ్చు కానీ అవే పెరిగి పెద్దవైతే అవి మనతో పాటే జీవితాంతం ఉంటాయి ఆ పండితుడు మాటలు విన్న బాలుడు ప్రభావితం అవుతాడు బాలుడు తన తప్పులు తెలుసుకుంటాడు అప్పుడు అతను మంచి అబ్బాయిగా మారతాడు పిల్లలు దీన్ని బట్టి మీకేమర్థమైంది చెడు అలవాట్లను మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి అవి పెరిగి పెద్దవైతే మన జీవితకాలం మన వెంటే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం